ప్రజాస్వామిక పాలన కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పాలన ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటారని చెప్పారు. దేవదేవుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. తెలుగు ప్రజలు సుఖశాంతంతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని, ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. ఇక్కడంత సందర్భం కాదు దేవాలయంలో ఎన్నికల గురించి మాట్లాడటం. అయినా ప్రజాపాలన కోసం, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఈ ఎన్నికల్లో పోరాడినట్టు మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖజీవనం సాగించేదానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా అందరం సుఖశాంతులతో ఉండాలనేది భగవంతుని ప్రార్థించాం.